వెల్కమ్ టు మహా డిబేట్. ఈరోజు ప్రకాశం జిల్లాలో దారుణమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక దళిత యువకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసిన ఘటన ముగియక ముందే హనుమాయమ్మ అనే ఒక అంగన్వాడీ టీచరు దళిత మహిళని ట్రాక్టర్తో తొక్కించి మరీ చంపిన సంఘటన ప్రకాశం జిల్లాలో చూశాం, రావివారిపాలెం గ్రామంలో. మరోవైపు ఇదేంటని ప్రశ్నించడానికి బయలుదేరిన టీడీపీ ఎమ్మెల్యే స్వామిని చొక్కా విప్పదీసి మరీ పోలీసులు కొట్టి అడ్డుకోవడం ప్రకాశం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకి దారితీస్తోంది. అసలు ఏంటి ఘోరం? మహిళని ఒకసారి కాదు ముందుకు వెళ్ళి మళ్ళీ ఆమె చనిపోలేదంటూ పూర్తిగా ప్రాణం పోలేదేమోనని వెనక్కి వచ్చి అలా ట్రాక్టర్తో తొక్కి తొక్కి చంపడం అసలు ఏంటి? ఏ యుగంలో మనం ఉన్నాం? ఎందుకు ఇంత హింసాత్మక సంఘటనలు జరుగుతున్నా అటు చూస్తూ అధికార యంత్రాంగం కానీ లేదా కనీసం గ్రామస్తులైనా కానీ అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అక్కడ స్థానిక వైఎస్ఆర్సీపీ నేత తన సమీప బంధువు అంగన్వాడీ టీచర్ మీద చేసిన ఈ దాష్టీకానికి కారణాలు ఏంటి? అసలు ఏంటి ఈ దాష్టీకం ఇంత చేయడాన్ని ఎవరు కూడా ప్రశ్నించలేదా? ప్రశ్నించడానికి పోయిన వాళ్ళ మీద మళ్ళీ దౌర్జన్యం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు ఉన్నారు, వారితో పాటు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు ఉన్నారు, అదేవిధంగా అడ్వకేట్ రజనీ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం అజిత గారు. ఎస్, ఏంటి ప్రకాశం జిల్లాలో ఈరోజు రెండు మూడు సంఘటనలు చూసాం. ఒకటి, సరే తన మీద వచ్చిన ఆరోపణల్ని ప్రశ్నించడానికి వెళ్ళిన అటు అధికార పార్టీకి సంబంధించి నియోజకవర్గ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జి అవినీతిని ప్రశ్నించడానికి బయలుదేరిన టీడీపీ ఎమ్మెల్యే స్వామిని చొక్కా విప్పదీసి మరీ కొట్టిన పరిస్థితి అక్కడ చూశాము. మరోవైపు అదే సమయంలో ఒక దళిత మహిళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుడు ట్రాక్టర్తో తొక్కించి 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 అంగన్వాడీ టీచరు ఆమెని ఒక దారుణమైన హత్యకి గురి చేయడము, మరోవైపు మళ్ళీ ఇది కూడా ప్రశ్నించడానికి అక్కడికి వెళ్తున్న టీడీపీ ఎమ్మెల్యేపై మళ్ళీ దౌర్జన్యం ఏంటి? ఎలా చూడాలి? అసలు ఎందుకు ఇలాంటి సంఘటనలు జరిగినాయి? ఈరోజు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? అజిత గారు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం. నిజంగా ఒక్కసారి మనం చూస్తే అంతకుముందు ఒక 15-20 సంవత్సరాల క్రితం బీహార్ గురించి కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు, మనందరికీ గుర్తుండి ఉంటుంది. బీహార్ లో అట్లా దౌర్జన్యాలు చేస్తారు, ఇట్లా దౌర్జన్యాలు చేస్తారు, చంపుతారు, లేకపోతే ఇట్లా కిడ్నాప్లు చేస్తారని రకరకాలుగా బీహార్ గురించి చెప్పుకునేవాళ్ళు. ఈ రోజు ఢిల్లీలో గాని ప్రతి చోట కూడా ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో అలా జరుగుతుందంటే, ఇలా చేస్తున్నారంటే, అలా డ్రగ్స్ ఉన్నాయంటే, ఇలా గంజాయి అంట, ఇలా చంపి ప్రజాప్రతినిధే చంపి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేస్తారంట, చేస్తే వాళ్ళకి మళ్ళీ ఘన స్వాగతం పలుకుతారంట ఆ పార్టీ నేతలు. ఇట్లాంటివి ఒక కొత్త కొత్త కేస్ స్టడీస్ లాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి గురించో లేకపోతే మనం చేసే ఒకటటువంటి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించో చెప్పుకునే స్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్ ని మనం చేసేటటువంటి మన రాష్ట్రంలో జరుగుతున్న నేరాల గురించి పక్క రాష్ట్రం వాళ్ళు కథలు కథలుగా చెప్పుకునే స్థాయికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రాన్ని దిగజార్చింది. నెంబర్ వన్. నెంబర్ టూ, ముఖ్యమంత్రి గారి ఇంటి మీద దాడికి వెళ్ళిన ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇస్తారు, అలాగే బూతులు తిట్టిన వాళ్ళకి పదవులు ఇస్తారు. ఎంత తిడితే ఈ రాష్ట్ర చరిత్రలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేశారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. రాష్ట్ర చరిత్రలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ యొక్క కార్యాలయం, ప్రధాన కార్యాలయం మీద, రాష్ట్ర ప్రధాన కార్యాలయం మీద దాడి చేసిన సంఘటనలు ఎక్కడ లేవు మనకి. అట్లాంటిది నడిబొడ్డులో ఉన్నటువంటి అంత పెద్ద కార్యాలయం మీద ఆ రోజు దాడి చేసి వందలాది మంది లోపల ఉన్న స్టాఫ్ ని కానీ నాయకులను కానీ కొట్టి అన్ని మనకి సీసీ కెమెరాల్లో అన్నిట్లో కూడా రికార్డ్ అయినాయి. అయినా కూడా వాళ్ళ మీద కూడా ఆ రోజు తూతూ మంత్రం చర్యలు తప్పిస్తే ప్రాపర్ గా ఎక్కడా ఇది చేసుకోలేదు. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ నిజంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తల కన్నా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు ప్రతి ఒక్క చోట కూడా, ప్రతి ఒక్క సంఘటనలో. ఈరోజు దళిత ఎమ్మెల్యే స్వామి గారు ఆ రోజు అసెంబ్లీలోనే ఆయన మీద దాడి చేశారు. ఈరోజు బయట దాడి చేయటం పెద్ద సమస్య కాదు, అసలు అసెంబ్లీలోనే ఒక ఎమ్మెల్యే ప్రశ్నిస్తే, జీవో నెంబర్ వన్ మీద ప్రశ్నిస్తే ఆయన మీద దాడి చేస్తారు. అలాగే ఈరోజు ఇన్ఛార్జ్ యొక్క అవినీతి మీద కావచ్చు, లేకపోతే జరిగిన అనుమాయం సంఘటన కావచ్చు, వాటి గురించి ఏంటి దాన్ని ప్రశ్నిస్తే ఒక ఒక రౌడీ షీటర్నో ఒక దొంగలనో ఎవరినో తీసుకెళ్ళినంత దారుణంగా మా ఎమ్మెల్యే గారిని స్వామి గారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
అదే విధంగా దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు లేవు కానీ దాన్ని ప్రశ్నించేటటువంటి ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు కానీ ప్రతి ఒక్కరి మీద దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అలాగే నెల్లూరులో నిన్న చూస్తే వెంకటరామనారాయణ గారి మీద చేసిన దాడి సిసి క్యామ్ ఫుటేజ్ లో క్లియర్ గా ఎవరు దాడి చేశారు అనేది ఉంది. అలాగే బైకులు పట్టుకున్నారు, బైకులు సీజ్ చేశారా, నెంబర్స్ ఉన్నాయి, బైక్ నెంబర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అయినా కూడా ఇంతవరకు ఎస్పీ గారు ప్రాపర్ గా అక్కడ చర్యలు తీసుకోలేదు పోలీస్ డిపార్ట్మెంట్. అంటే అసలు ఇంకా ఈ రాష్ట్రంలో సామాన్య మానవుడు బతకాలన్నా కూడా భయపడేటటువంటి స్థాయికి ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, దీనికి నైరాంధ్రప్రదేశ్ అని పేరు చెప్పుకునే విధంగా రాష్ట్రాన్ని తయారు చేస్తున్నారు. ఇంతకన్నా దుర్మార్గం అనేది ఇంకోటి లేదు. అలాగే కావల్లో కూడా ఒక దళిత సోదరుని హింసించి స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ ఇల్లు తాకట్టు పెట్టుకుంటే దాన్ని విడిపించుకోలేని విధంగా చేపలు పట్టుకోలేని విధంగా హింసించి వాళ్ళని చేస్తే అతను ఆత్మహత్య చేసుకొని చనిపోవటం జరిగింది. ఇట్లా దళితుల మీద కూడా వదిలిపెట్టకుండా మనం సీక్వెన్స్ చూసుకుంటే ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు దాడులు చేయటం, చంపటం అది చాలా రైట్ అండ్ రాయల్ గా, అదేదో హక్కులాగా లేకపోతే ఒక గొప్ప అచీవ్మెంట్ చేసిన విధంగా వాళ్ళని ట్రీట్ చేయటం చూస్తుంటే మనం అసలు సభ్య సమాజంలో ఉన్నామా, లేకపోతే నిజంగా 20th century లో ఉన్నామా, లేకపోతే ఏదన్నా రాతి యుగంలో ఉన్నామా అనేటటువంటి ఆలోచన కలుగుతా ఉంది. 100% ఇటువంటి ఎన్ని చేసినా వీటన్నిటి మీద కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పోరాడుతుంది. ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రశ్నిస్తాం. మీరు దాడులు చేసినా కేసులు పెట్టినా కూడా ఇప్పుడు కొన్ని వందల కేసులు, వేల కేసులు పెట్టారు, వేటికి కూడా తెలుగుదేశం పార్టీ భయపడదు. ప్రజల యొక్క పక్షాన పోరాటానికి, వాళ్ళ సమస్యల పోరాటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అలాగే మన కుప్పంలో ఒక సంఘటన చెప్పాలి. హాస్పిటల్లో ఒక వ్యక్తి దాడి చేసి గాయాల పాలై ఉంటే హాస్పిటల్లో చేరితే హాస్పిటల్కి వచ్చి వీడియో తీస్తున్నారని కూడా కనపడుతోంది. అయినా కూడా వాళ్ళని అక్కడే హాస్పిటల్లో స్టాఫ్ ముందు, వాళ్ళందరి ముందు కొడుతూ మళ్ళీ దాన్ని వీడియో చిత్రీకరించి దాన్ని డాన్సులు చేస్తూ అదేదో పెద్ద గొప్ప విషయం లాగా, అంటే అసలు వీళ్ళకి భయం, భక్తి, చట్టం, మనకి వ్యవస్థ ఉంది, చట్టం చర్యలు తీసుకుంటుంది అనేటువంటి 1% కూడా భయం లేకుండా ప్రవర్తించేటటువంటి స్థాయికి వీళ్ళ నేర చరిత్ర. ఈ నాయకులు కానీ అది ఎమ్మెల్యే స్థాయి నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రవర్తిస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వీటి మీద మేము మళ్ళీ కూడా లీగల్ గా కూడా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. రైట్ శ్రీకాంత్ గారు, వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు వినిపిస్తోందండి, వేణుగోపాల్.